హరికిం పట్టపుదేవి పుణ్యముల ప్రవర్తంబు పెన్ని వృత్తంలో అందించినటువంటి చక్కటి స్తుతి. హరికిం పట్టపుదేవి అంటూ అమ్మా, ఎవరి మాట ముందు వింటే ఆమె చెవిన పడితే ఆమెకి ఆనందం కలుగుతుందో అటువంటి నామాన్ని ముందు పెట్టుకుని సాక్షాత్తు శ్రీమన్నారాయణకి దర్యవతి అని అన్నిటినీ మించి జగత్తులందరి చేత జగత్తులో ఉన్నవారు ఈ కల్పవృక్ష వాహనంపై అదిగో మన్నార్గుడి రాజగోపాలన్ అలంకరణతో ఆమె దర్శనమిస్తూ ఉన్నారు. వృక్షముల యొక్క వైభవాన్ని తెలియజెబుతూ ఉన్నారు. ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమా, సమస్త ఫలములకు అందించేటువంటి శక్తి నాకుంది అని ఆ కల్పవృక్షం మనకు దివ్యమైనటువంటి ఛాయలో నీడలో అందరికీ కూడా చల్లనైనటువంటి కరుణామృతాన్ని అందించేటువంటి చల్లనికు దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అంతేకాదు పరోపకారాయ ఫలంతి వృక్షా పరో, ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజెప్పే విధంగా ఇక్కడ అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు, దివ్య దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. వృక్షములకు మన ఇతిహాసములో పురాణములలో వేదముల్లో కూడా చాలా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. భారత శ్రీనివాస భృంగ కల్పవృక్ష వాహనముపై కలికి అలమేలు మంగ కల్కిలో స్వర్లోకమందారమై అమరులకే అంకితమైన కల్పవల్లి అలనిచ్చే కొంగు బంగారు తల్లూరు సిరి చిలికేగా. అధిష్టాన దైవమైనటువంటి శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో నాలుగవ నాటి ఉదయం కల్పవృక్ష వాహన సేవ. వృక్షానికి అధిదైవమైనటువంటి ఈ మహాతల్లి మహాలక్ష్మి కల్పవృక్షంలో ఒక చక్కని రాజాధిరాజ అలంకారంతో ఉండి భక్తజనులందరినీ కూడా ఆశీర్వదిస్తూ తిరునాలుగు మాడ వీధుల సేవలో తరిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి చక్కని కర్పూర నీరాజనం, వివిధ రకములైనటువంటి ఉపచారములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఆ పాంచరాత్ర ఆగమ పండితులైనటువంటి అర్చక స్వాములందరూ కూడా భక్తజనులు కూడా సర్వశుభాలు కలగాలి అనేటువంటి ఒక చక్కని మహాసంకల్పం. అందరూ కూడా ఆ అమ్మవారిని తదేక దృష్టితో అటువంటి ఒక చక్కని అవన్నీ కూడా ఫలములు అధికారులు తిరుమల తిరుపతి జరుపబడుతూ ఉన్నది ఈ కల్పవృక్ష వాహన సేవ. కల్పవృక్ష వాహనంలో చక్కని అగబడినటువంటి దివ్యాభరణములతో ఆ అమ్మవారు చక్కగా ఆనందంగా విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీ పద్మాల ప్రదాయం. అందులో భాగంగా ఈ శుభకృతునామ సంవత్సరంలో నాలుగవ నాటి ఉదయం చక్కని ఆ ఇంద్రుడికి ఆధిపత్యం వహించిన విద్యాధరై స్తూయమానే రమే రామ రమే ప్రశస్తే సమస్తామరి సేవ్యమానే ప్రసాదం ప్రపన్నులకు చిద్విలాసాన్ని చిందిస్తూ అమ్మవారు ఇక్కడ విహరిస్తూ ఉన్నారు, భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అమృత ధారలలో అందరూ కూడా ఆనందంగా ఉరకలు వేస్తూ తమ యొక్క కళా కౌశలాన్ని ప్రసాదిస్తూ కల్పతరు తుల్యమైనటువంటి అమ్మవారికి ఏమైనా వ్యత్యాసం ఉందా అంటే ఈ కల్పవృక్షార్కంలో వెళుతున్న సందర్భంలో చాలా చాలా అద్భుతమైనటువంటి భోజనం కూడా లభించింది. జలాల్ని స్వీకరించాడు, భోజనాన్ని కూడా స్వీకరించేరాడు. కొల్హాపురంలో తన భార్య ఉనికిని తెలుసుకుని ఆమె చెంత చేరి ప్రదక్షిణలు చేశాడు.
ఇలా ఆ స్వర్ణకమలంలో 16 ఏండ్ల కన్యగా శ్రీదేవి ఆవిర్భవిస్తుంది. శీఘ్రంగా వెళ్ళవయ్యా అని ఆనతనిచ్చింది. అలా అశరీర ఆయుధంతో తటాకాన్ని తవ్వాడు, వాయువుని స్మరించాడు. ఇంద్రుని అనుమతితో దేవలోకం నుండి బంగారు కమలాలను తెప్పించాడు, స్వర్ణ కమలాన్ని ప్రతిష్ఠించాడు. గంధవహుడు తెచ్చినటువంటి దివ్య కమలాలతో మహాలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠిస్తూ, వచ్చితి నీవున్న చోటికి తోడి దేచితి చేచేత పెండ్లాడు చిత్తగించవయ్య.